గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదంటే రేటా రేటా కటింగ్ కావాలంటే వెయిటింగ్ చేయలో కుయ్యా ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపా వెళ్ళిపోవడానికి వచ్చింది రేటా గారితో చేయించుకునే వెళతాం ఆవిడే స్వయంగా చేస్తుంది ఆవిడే స్వయంగా చేస్తుంది రే వీళ్ళందరూ క్యూలో నిలబెట్టు అందరూ క్యూలో నిల్చోండి పెళ్ళైందా ఇద్దరు పిల్లలు రోజు గడ్డం చేయించుకో రేటాను చూసినట్టుంటుంది క్షౌరం అయిపోద్ది వాకే వాకే పెళ్ళైందా అయింది కానీ పెళ్ళవని అంత అందంగా లేదు నువ్వు మాత్రం చాలా అందంగా ఉన్నావా ఎండిన బీరకాయల మొహం నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో ఏంట్రా కాలు మీద కాలుసుకొని తీరిగ్గా పేపర్ చదువుతున్నావు నా కోట్ ఎక్కడ గ్లౌజ్ వస్తే సోప్ రెడీ చేయి కత్తిరి ఎందుకండి ఇక్కడ ఎవరున్నారని మీ జుట్టు నేను నా జుట్టు మీరు కత్తిరించుకోవాలి అంతే అదేంట్రా అలా మాట్లాడుతున్నావు ఆడు చూడండి కస్టమర్స్ అంతా కన్నయ్య షాపులో ఉన్నారు నువ్వు వచ్చావేంటయ్యా నేను వచ్చిందే రీటా కోసం నా కటింగే కావాలా రాజా అవును కటింగ్ ఇతను చేస్తాడు ఫినిషింగ్ నేను ఇస్తా ఇస్తావా ఇస్తా ఇంత దిగదారితో అనుకోలేదురా ఆడదాని చేత వ్యాపారం చేస్తావురా మిస్టర్ సన్మానాలతో జనాన్ని పడగొట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నావు రీటాను రంగంలో దింపి నేను వ్యాపారం చేస్తున్నాను పని చేసుకోలేలా ఎవడు వీడు కటింగ్ షేవింగ్ వ్యాపారంలో దెబ్బతిని పిచ్చెక్కి తిరుగుతున్నాడు హాఫ్ రేట్ కటింగ్ చేసి పంపించు రేట హాఫ్ రేట్ అంటే సగమే గీస్తా ఓకేనా ఈ ఫేస్ గా జాలే అవును ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుంది ఇది సినీ ఫేస్ లే సినిమాల్లో చూసింటావు కాదు చింతలపూడి సంతలో ఒకసారి నువ్వు జేబు కొట్టేస్తుంటే పోలీసులు నిన్ను పట్టుకుని కొంచెం ఫేస్ తిప్పు ఈ ఫేస్ని పచ్చడి చేశారు కదూ ఆడపిల్ల పక్కనుంది కదా అని అమ్మోరు ఇచ్చిన ఘనాచరణ ఊగిపోకరా నీ తిత్తి కోస్తా ముందు నీ తిత్తి పారకుండా చూసుకోరా రారేట అవతల ప్యాసింజర్ వెయిటింగ్ చెప్పేది కుతా వస్తున్నా ఏ పిల్లరండి అసలు విషయం మర్చిపోయాను నీకు పెళ్ళైందా అయింది ఎందుకు అంత నీరసంగా చెప్తున్నా మీ ఆవిడ బాగోదా బాగుండకే రంభ పాపం పోయిందా పోయిన మాట నిజమే కానీ లేచిపోయింది ఇంత అందమైన మొహం వదిలి ఆవిడ ఎలా లేచిపోయిందో అదే కదా ప్యాళ్ళకు మరి ఇవాళ కలెక్షన్ ఎంత 1400 చిల్లర చిల్లర ముస్టడి చేస్తాను ఇది నీకు 700 నాకు 700 ఇదేమిటి అది నిన్న 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 కాదు పార్ట్నర్షిప్ రాక ఈ నిన్న మొన్నట్లంతా నా దగ్గర పెట్టుకోబాకు అమ్మో ఏం అనుకున్నాను చెచ్చర పిడిగే సార్ సార్ ఏం కావాలి ఫైల్ మీ సంతకాలు కావాలి సార్ తర్వాత పెడదాం వెళ్ళు సార్ మీరు గుర్రాల వెంట గుర్రాలంటే అమ్మాయిల వెంట ఇలా తిరగడం వల్లే మన వ్యాపారానికి దెబ్బొస్తుంది సార్ మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవడం మంచిది సార్ అబ్బా నచ్చబెట్టకు మధ్యాహ్నం రేసులకు వెళ్ళాలి నన్ను కొంచెం స్టడీ చేయని వెళ్ళు విసిగిస్తుంటాం సార్ బ్యాంక్ టైం అవుతుంది కొంచెం చెక్ బుక్ మీద సంతకాలు పెట్టండి సార్ తర్వాత పెడతాను అలాగే సంతకం పెట్టినా బ్యాంకులో డబ్బు లేదు సార్ గట్టిగా అరవకయ్యా సుశీల్ వింటుంది అది వింటే వెళ్ళి బావతో చెప్తుంది
హలో ఎవరు సార్ నేను రాంకోటయ్యని మాట్లాడుతున్నాను రంగారావు ఉన్నాడా రాంకోటయ్య గారు నేడిని చెప్పు అప్పిచ్చిన దగ్గర నుంచి ప్రాణం తీస్తున్నాడు ముసలాడు హలో సార్ నేరండి బ్యాంక్ వెళ్ళారు సార్ రాగానే నేను ఫోన్ చేశానని చెప్పి వెంటనే ఫోన్ చేయమను అలాగే సార్ నమస్కారం బాబు గారు బాగున్నావమ్మా బాగున్నానండి నాన్నగారు ఉన్నారు కూర్చోండి నాన్నా ఎవరు కర్మారావా నమస్కారం మాస్టర్ కూర్చో బాబు ఇంటి దగ్గర అంతా బాగున్నారా బాగున్నారు మాస్టర్ ఎన్నోసార్లు రావాలని ప్రయత్నం కానీ ఏవో పనులు అవును బాబు అమ్మాయి చెప్పింది ఆఫీసులో కనపడినప్పుడు నువ్వు అడిగేవని ఏదో నీ దయవల్ల దానికో ఉద్యోగం ఇప్పించావు దాని జీతం రాళ్లతో నా పెన్షన్ డబ్బులతో జీవితం మాత్రం గడిచిపోతుంది నాయన అమ్మాయికి పెళ్లి చెయ్యాలి పెళ్లిదే ఉంది మాస్టర్ మంచి సంబంధం చూడండి వెంటనే చేసేద్దాం ఏమిటి ఈ రోజు నీ పుట్టినరోజు కదా మాస్టర్ నా పుట్టినరోజు నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదు బాబు దీర్ఘాయుష్మాన్ భవ ఈ రోజుల్లో కూడా చదువు చెప్పిన గురువుని జ్ఞాపకం పెట్టుకుని ఇంత భక్తి ప్రపత్తులు చూపించే ఉత్తములు ఉన్నారని చెబితే ఎవరు నమ్ముతారు బాబు మిమ్మల్ని ఎలా మర్చిపోగలం మాస్టర్ మీరు తండ్రులంటి వారు I see my father in you. God bless you. Hey, Musali. Ilara. Yentamma, ayya gari coffee kavalata? Teeskellu. Allage namma. Hi. Oh. Nice ga undi. Ide na bedroom? Mm. Thank you. చాలా గుడ్ గా ఉంది ఈ బంగళాలో ఇంత పెద్ద గది ఇదే అనుకుంటాను అవునమ్మా ఓ మా రూమ్ మరీ చిన్నదిగా ఉంది అమెరికా నుండి తెచ్చిన సామాన్లన్నీ మా రూమ్ లో పెడితే నడవటానికి ఫ్రీగా లేదు ఈ రూమ్ అయితే చాలా చక్కగా సరిపోతుంది నీకు నచ్చితే ఈ రూమ్ నువ్వే తీసుకోమ్మా చూసారా మొత్తానికి గది నేను సాధించాను కనీసం థ్యాంక్స్ అన్న చెప్పరే థ్యాంక్స్ ఓ నో మెన్సెస్ ఇదిగో నీ ఎంగిల్ ఇంగ్లీష్ ముక్కలు మానే జనాలు వినలేక వస్తున్నారు అందరూ నవ్విపోతున్నారు తెలుసా చిచి తలెత్తుకోలేక వస్తున్నాను సరేలేండి ఇంకెప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుగా అమ్మయ్య ఎవండి అయ్యో ఇట్లండి లక్ష్మి ఏమిటి మన గదిలో వాళ్ళు ఉన్నారు ఆ విషయం చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను ఈలోగా అత్తయ్య పిలిస్తే వెళ్ళాను సరోజ గది నిండా సామాన్లు ఇబ్బంది పడుతుందని నేనే మన గది తీసుకోమని చెప్పాను ఓలే మంచి పని చేశావు వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదు నేను ఈ గది మార్పుడు ఆలోచన నీదా మీ ఆవిడదా ఎవరిదైతేనే గది ఇచ్చినట్టే ఇచ్చి మీకు కంప్లైంట్ చేశారా ఆ మాత్రం ఆలోచన మా లక్ష్మి కానీ నా పెద్ద కొడుకు కానీ ఉంటే మీకు ఆ గది ఇచ్చేవాడే కాదు గంగులు అమ్మగారు పెద్దబాబు గదిలో ఉన్న వీళ్ళ సామాను తీసి వాళ్ళ గదిలో పెట్టించు పోలేమ్మా ఏదో కుర్రాళ్ళు సర్దా పడ్డారు ఏదో కుర్రాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో తప్పే ఉంటే మనం తెలియపరచాలి మన ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళు పాటించాలి ఈ ఇంటి పెద్ద కొడుకు ఆ గదిలో ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం నేను బ్రతుకున్నంత వరకు అది జరిగి తీరాల్సిందే ఈ బూజ పట్టిన పాప పద్ధతులు పట్టుకుని వేలాడటం అనవసరం నాకు అవసరం ఆఖరి గడియల్లో నా గొంతులో ఇన్ని తులసి నీళ్లు పోయాల్సిన నా పెద్ద కొడుకే గదిలో ఉండాలి అలా మీ పెద్ద కొడుకే మీ గొంతులో తులసి నీళ్లు పోయాలనుకుంటే తులసి నీళ్లు పోయాల్సిన మీ పెద్ద కొడుకు ఈయన అంతేకాని ఆ సవతి కొడుకు కాదు సరోజ ఎంత మాట అన్నవి నేను ఈ దివాను ఈ ఊరి ప్రజలు వీడు సవతి కొడుకు అన్న మాట ఎప్పుడో మర్చిపోయాం నీ మొగుణ్ణి పెంచి పెద్ద చేసింది ఈ సవతి కొడుకేనే మీరిద్దరూ ప్రేమించుకుంటే నాకిష్టం లేకపోయినా నన్ను బ్రతిమలాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసి విదేశాలకు పంపించింది ఏ చెబుతూ కొడుకేనే ఆవేశపడకమ్మా నీ ఆరోగ్యం మంచి కాదు లక్ష్మి అమ్మ లోపలి తీసుకెళ్ళు సరే లోపలికెళ్ళు ఆ గదిలో కాదు ఈ గదిలోకి వెళ్ళండి గంగులో వీడ సామాను త్వరగా త్వరగా గదిలోకి మార్పించు మళ్ళీ ఆగిపోయిందా
వచ్చా ఇప్పుడేలా వర్షం కూడా వచ్చేలా ఉంది బండికి ఏదో పెద్ద రిపేర్ వచ్చినట్టుంది వాట్ డు నౌ మరేం భయం లేదు ఇక్కడ ఈ దగ్గరలోనే మా కస్తూరకి ఇల్లు ఉంది ఈ రాత్రికి అక్కడ ఉందాం ఆ పోయి ఎంత పని జరిగింది జరగకూడని ఏదైనా జరిగితే మీ బాబాయ్ దగ్గర తలెత్తువు తిరగలవా అయినా వాళ్ళిద్దరిని నగరానికి పంపించడం నీదే తప్పు లక్ష్మి ఇలా జరుగుతుందని అనుకోలేదు అత్తయ్య ఏదో సరదాగా వెళ్తానంటే సరేనన్నాను బాబాయ్కి రమ్మని వెంటనే ఉత్తరం రాస్తాను వాళ్ళ పిల్లని వాళ్ళ ఇంటికి చేరిస్తే కానీ నాకు స్థిమితం ఉండదు నువ్వు ఆ పని చేస్తే ఇల్లు చిన్నబోతుంది లక్ష్మి వచ్చి 4 రోజులు కాలేదు ఇంట్లో అందరితోటి కలిసిపోయింది అవునమ్మా అసలు లక్ష్మితో పాటు రాధ కూడా ఇంటికోళ్ళైతే అక్క చెల్లెళ్ళిద్దరూ ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉంటారు మంచి మాట అన్నావు బాబు రాధా గోపి మంచి జోడి ఏడు జోడు బాగుంటుంది అమ్మ లక్ష్మి మీ బాబాయ్ కూర్చుందా వెంటనే రమ్మను